పలాసా కాసిబుగ్గ మున్సిపాలిటీ పరిధికి చెందిన బగాది ప్రదీప్ కుమార్ అనే వైద్య విద్యార్థి ఉక్రెయిన్లో చిక్కుకున్నారు. ప్రదీప్ కుమార్ వైద్య విద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. తల్లి ఉమ ఉక్రెయిన్లో ఉన్న కుమారుడు ప్రదీప్తో వాట్సాప్ వీడియో కాలింగ్లో మాట్లాడింది. కాగా తిరిగి స్వదేశం వచ్చేందుకు ఇంకో వారం రోజులు సమయం పడుతుందని కుమారుడు తెలిపాడు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తమ పిల్లలను స్వదేశానికి క్షేమంగా తిరిగి తీసుకురావాలని వేడుకుంటున్నారు. యూనివర్సిటీ పేరు చెప్పు మా మీకు అక్కడ పర్వాలేదు కదా అమ్మా? సరే సరే అయితే జాగ్రత్త. రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది అంటారు ఫ్లైట్లు? సరే సరే జాగ్రత్త. మాట్లాడు హలో మమ్మ, ఎలాగ ఉన్నావు అమ్మా? పరిస్థితి ఎలాగుంది అమ్మా? అక్కడ పరిస్థితి ఎలాగుంది? ప్రెజెంట్ అన్ని వస్తున్నాయి, హాస్టల్ కూడా అన్ని వస్తున్నాయి. వాటర్ ఎలక్ట్రిసిటీ అయితే బంద్ అయితే ఏం చేయలేదు. మాల్ కూడా అన్ని దొరుకుతున్నాయి కొనుక్కోవడానికి కూడా. ప్రెజెంట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. అందరికి ఎవరైతే రెస్పెక్ట్ మీ రెసిడెంట్స్ హాస్టల్స్ ఉన్నారో అక్కడే ఉండమని. అది ప్రెసెంట్ ఎంబసీ లేటెస్ట్ ఆర్డర్స్ తీయాలి. ఇది కేవ్ లో ఉంది ఎంబసీ క్యాపిటల్ సిటీలో. ఇంకా ప్రెసిడెంట్ ఇక్కడ అంటే గ్యాస్ వాటర్ సప్లై ఏమి బంద్ చేయలేదు. నార్మల్ మాల్స్ కూడా నార్మల్ గానే రన్ అవుతున్నాయి. అది పరిస్థితి. కాకపోతే ఎవాక్యుయేషన్ మాత్రం అంత త్వరగా వీలైతే అంత త్వరగా జరుగుతుంది ప్రాసెస్ అంతా. ప్రెసెంట్ అయితే అదే ఎవాక్యుయేషన్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ మొత్తం ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు రేపు బస్సెస్ అరేంజ్ అవుతాయి మా సిటీ నుంచి. ఇప్పుడు ఢిల్లీకి ఎవరైతే వస్తున్నారో 487 స్టూడెంట్స్ ఈ రోజు ఇండియా వస్తున్నారు అనమాట. హంగేరి బోర్డర్ నుంచి, హంగేరి రొమేనియా బోర్డర్ నుంచి చాలా స్టూడెంట్స్ కి ఈ రోజు ఎవాక్యుయేషన్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అందులో చాలా మంది మా నైబర్ యూనివర్సిటీ అప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి, తెలుగులో చాలా మంది ఆంధ్ర తెలంగాణ నుంచి. సో ప్రెసెంట్ ఎంబసీ మా బాబుతో పిల్లలతో అందరికి వీలు లేదా అందరికీ మీ అందరూ సహకారం, మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుకోకుండా అందరికీ సహకారం చేసి మా ఇళ్ళకు మా పిల్లలకు చేర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాం.
మా అబ్బాయి ప్రదీప్ కుమార్ సార్. నా పేరు ఉమా, మా ఆయన పేరు జగన్నాథరావు. ఆర్మీలో చేస్తున్నారు మా ఆయన జాబ్. మా అబ్బాయి ఉక్రెయిన్లో MBBS చదువుతున్నాడు. అక్కడ గొడవలు ప్రతంగా ఉన్నాయి అంటారు. మా అబ్బాయికి క్షేమంగా ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. బ్రదర్ పేరు పగడ ప్రదీప్ కుమార్. ఉక్రెయిన్ డెనిప్రో యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ MBBS ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు. ఇప్పుడు అక్కడ వార్ వల్ల అక్కడ ఫుడ్ అకామిడేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ కూడా బ్లాస్ట్ చేయడం వల్ల రావడానికి కుదరడం లేదు. అక్కడ ఎయిర్పోర్ట్కి కానీ ట్రావెల్ కానీ ఇబ్బంది అవ్వడం వల్ల రాలేకపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి వేగంగా రప్పించవలసి కోరుతున్నాము. మరియు ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్కి అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి కూడా వేగంగా స్పందించి రప్పించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.